సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పటి వీడియో వచ్చేసి అమ్మఒడి పథకానికి సంబంధించింది సో పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి కూడా ఏటా పదిహేను వేల రూపాయలైతే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం జరిగింది సో సో మన ప్రభుత్వం తను ప్రకటించిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తుందని నా ఉద్దేశం సో మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని కింద లైక్ చేయండి ఈ వీడియోలో మనం అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అలాగే దీనికి ఏం కావాలి అలాగే ఈ దీనికి సంబంధించిన ప్రొఫార్మా కూడా మన దగ్గర ఉంది సో ఈ ప్రొఫార్మా ఎలా ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే బెల్స్ మిమ్మల్ని కాస్త గట్టిగా బాదండి సో అలా బాధ్యత నేను పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వెంటనే రావడం జరిగింది సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం న్యూస్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఈరోజు కీలక నిర్ణయాలకు ఒక ఆమోదాలు అయితే తెలపడం జరిగింది సో దాంట్లో మొదటి నిర్ణయం వచ్చేసి జగనన అమ్మఒడికి సంబంధించింది సో అమ్మఒడి పథకానికి రాష్ట్ర మంత్రివర్గం అయితే మనకి ఆమోదం తెలపడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మీరు దీంట్లో మీకు ఎవరు దీని ఈ యొక్క పథకానికి అర్హులు వాళ్ళకి ఏమేమి ఉండాలి అని చెప్పేసి దీంట్లో క్లియర్గా అయితే మీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువనం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి చెప్తున్నారు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించడం అయితే జరుగుతుంది సో వీళ్ళు పిల్లలు వచ్చేసి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లల యొక్క తల్లులకు ఏటా పదిహేను వేల రూపాయలు అయితే వీళ్ళకి వేయడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది మొదటగా అయితే టెన్త్ క్లాస్ వరకు అని చెప్పడం జరిగింది కానీ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ యొక్క తల్లిల అకౌంట్లో డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అర్హులైన ప్రతి తల్లికి ఈ యొక్క పథకాన్ని వర్ వర్తింప చేస్తామని మంత్రివర్గం అయితే తెలపడం జరిగింది అలాగే వీళ్ళ కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు వాళ్ళ యొక్క సంరక్షకుల దగ్గర పెరుగుతూ ఉండొచ్చు సో వాళ్ళ కోసం కూడా ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు ఈ యొక్క జగనన్న అన్న అమ్మఒడి అనేది వర్తించడం జరుగుతుంది అలాగే రష్యన్ ఏ ఏ పాఠశాలలో చదివినా సరే అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివిన వాళ్ళకి ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తింపబుతుంది అని చెప్పేసి మొదటిగా చెప్పడం జరిగింది సో అనుకోవడం జరిగింది కానీ జగనన్న గారు మనకి పిల్లల్ని చదివిస్తే చాలు ఏ ఏ స్కూల్ అనేది కాదు పిల్లవాడు చదివితే చాలు ఆ తల్లికి ఖచ్చితంగా పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి హామీ అవ్వడంతో ప్రతి స్కూల్కి కూడా వర్తింప చేయడం జరిగింది ప్రైవేట్ స్కూల్ అయినా సరే సో ఇక్కడ చూడొచ్చు మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే కాలేజీలు అలాగే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఎయిడెడ్ స్కూల్స్ అలాగే అన్ ఎయిడెడ్ స్కూల్స్ జూనియర్ కాలేజీలు చదువుతున్న పిల్లలకు ఈ యొక్క పథకం అనేది వర్తించడం జరిగింది సో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినవి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెల్ల రేషన్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పవర్టీ లైన్కి అంటే దారిద్ర్యకు దిగునీ ఉన్నారని తెలుపుతుంది సో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ రెండు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అలాగే కొంతమంది వీధి బాలలు అనాథులు ఉన్నట్లయితే వీళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరితే వారు కూడా ఒత్తింపు చేసే విషయమే సంబంధిత శాఖను సంప్రదించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు సో నెక్స్ట్ చూస్తే మనకి ప్రతి ఏటా జనవరిలో నేరుగా వాళ్ళ యొక్క అకౌంట్లో మనీ అనేది పడడం జరుగుతుంది సో తల్లి యొక్క అకౌంట్లో పది పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా కూడా జనవరిలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో ఒక వెబ్సైట్ అంటే ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా ఉండడం జరుగుతుంది సో దాంట్లో ఈ పిల్లలకు సంబంధించి అలాగే ఈ పథకానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా దాంట్లో నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జగన్ అన్న యొక్క అమ్మఒడికి టోటల్గా నిధులు ఎంత ఖర్చు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల నిధులు అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఖర్చు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది అమ్మఒడికి సంబంధించిన ప్రొఫార్మా అమ్మఒడి పథకానికి సంబంధించిన ప్రొఫార్మ అయితే మన దగ్గర ఉంది సో అది చూడొచ్చు మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ అలాగే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ స్టడీయింగ్ క్లాస్ మదర్ నేమ్ స్టూడెంట్ ఆధార్ నెంబరు అలాగే మదర్ యొక్క అకౌంట్ నెంబరు ఎఫ్ఎస్సి కోడు నేమ్ ఆఫ్ ది బ్యాంకు నేమ్ ఆఫ్ ది బ్రాంచు రిమార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసి అధికారులకి అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఆన్లైన్ చేసి ప్రతి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరో తారీఖున స్కూల్కి పంపే ప్రతి తల్లి యొక్క అకౌంట్లో ఈ నగదు పదిహేను వేల రూపాయల నగదు అనేది జమ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు అడిగి తెలుసుకోవచ్చు వెంటనే రిప్లై అయితే రావడం జరుగుతుంది సో రిప్లై ఇస్తారా ఎవరని చెప్పేసి అసలు సందేహం అయితే అవసరం లేదు ఎందుకంటే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది సో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి గంట సింహల్ని అయితే కాస్త గట్టిగా పొదుతారని మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్